హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ దత్తారాం. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో మీకు అందరికీ తెలిసినట్టే ఈ ప్యాంక్రియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఆర్గన్ అన్నమాట. ఈ పొట్టలో పై భాగంలో అనేది ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ఇది దాదాపు ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాముల దాకా ఉంటుంది ప్యాంక్రియాస్. సో కడుపులో డీప్ ఇన్సైడ్ అంటే ఎక్కువ వెన్నపూసక ఆనుకొని ఉంటుంది అనమాట. సో ప్యాంక్రియాస్కి రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి డైజెస్టివ్ ఫంక్షన్, మరి ఇంకోటి ఎండోక్రైన్ ఫంక్షన్. సో మన తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి అంటే జీర్ణించడానికి ప్యాంక్రియాస్ ఒక ఇంపార్టెంట్ జ్యూస్ తయారు చేస్తుంది అనమాట. దాన్నే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం. సో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మన తిన్న ఆహారంలో ఉన్న ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నింటినీ డైజెస్ట్ చేసేంత కెపాసిటీ ఉన్న ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇవి ఈ ఎంజైమ్స్ ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉంటుంది, దాంతో దాని మూలాన ఇంటెస్టైన్స్కి చేరుకుంటాయి అన్నమాట. ఈ ఎంజైమ్స్ అనేవి ఇనాక్టివ్ ఫామ్లో ఉంటాయి, అంటే ఇంటెస్టైన్ లోపలికి వచ్చిన తర్వాతనే అవి యాక్టివేట్ అవుతాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి ప్యాంక్రియాస్కి అంటే అది ఎండోక్రైన్ ఫంక్షన్. ప్యాంక్రియాస్లో మీకు అందరికి తెలిసినట్లు స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయండి, దాన్ని హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్తాం. సో ఈ హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ చాలా రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. దాంట్లో కొన్ని ముఖ్యమైన హార్మోన్స్ ఏంటంటే ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. సో ఇన్సులిన్ మీకు అందరికి తెలిసినట్లు బ్లడ్లో షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, అండ్ గ్లూకోగాన్ అనేది షుగర్స్ని పెంచుతుంది. సో ఇవి రెండు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. సో టు సమరైజ్, ప్యాంక్రియాస్కి ఫుడ్ డైజెస్ట్ చేసేకి దాన్ని ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటాము, ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెట్ చేస్తుంది. అదే కాకుండా హార్మోన్స్, స్పెషలైజ్డ్ సెల్స్, హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఇన్సులిన్ మరియు గ్లూకోగాన్ని సెక్రెట్ చేస్తాయన్నమాట. దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ప్యాంక్రియాస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ ప్యాంక్రియాస్లో వచ్చే కామన్గా వచ్చే జబ్బులు ఏంటని దాని గురించి మనం తెలుసుకుందాం. సో మనకి కామన్గా మీరు వినే ఉంటారు, సో ప్యాంక్రటైటిస్. సో ప్యాంక్రటైటిస్ అనేది ఒక కామన్ ప్యాంక్రియాస్లో వచ్చే జబ్బు. అదే కాకుండా ప్యాంక్రటిక్లో ట్యూమర్స్, కొన్ని ట్యూమర్స్ ఎట్లాంటివి అంటే డక్టల్ ట్యూమర్స్, లైక్ అడినో కార్సినోమా అని చెప్తాము, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్, తర్వాత సిస్టిక్ న్యూప్లాజమ్స్, తర్వాత స్పెషలైజ్డ్ ట్యూమర్స్ వస్తాయి, ఇన్సులినోమాస్, గ్లూకోగోనోమాస్ అని. సో అందులో మనం ఈరోజు మాట్లాడుకోబోయే సమస్య ఏదంటే ప్యాంక్రటైటిస్. సో ప్యాంక్రటైటిస్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అండి. అందులో ప్యాంక్రటైటిస్ అనేది రెండు రకాలు ఉంటుంది, ఒకటి అక్యూట్ ప్యాంక్రటైటిస్ మరియు క్రానిక్ ప్యాంక్రటైటిస్. సో ఏంటప్ప డిఫరెన్స్ అక్యూట్ ప్యాంక్రటైటిస్ క్రానిక్ ప్యాంక్రటైటిస్కి అంటే, అక్యూట్ అనేది సడన్గా అయ్యే ప్రాబ్లం, అంటే అక్యూట్ అంటే సడన్గా అవుతుంది అనమాట ఆ ప్రాబ్లం, ఆ సమస్య అనేది ఒక చాలా సీరియస్గా అయ్యే ప్రాబ్లం, దాన్ని అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటాం. క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటే ఒక దీర్ఘకాలావధిలో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం. ఈరోజు మనము క్రానిక్ ప్యాంక్రటైటిస్ గురించి మాట్లాడుకుందాం. సో క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటే ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్, ఒక స్లో డిస్ట్రక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్, అంటే స్లోగా ఒక దీర్ఘ కాలావధిలో ప్యాంక్రియాస్ అనేది నశించిపోతుంది అనమాట పల కారణాల వల్ల, విచ్ విల్ డిస్కస్ లేటర్. సో ప్యాంక్రియాస్ అనేది నార్మల్గా ఎట్లా అంటే సాఫ్ట్ ఆర్గన్ అండి. ప్యాంక్రియాస్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు 150 గ్రాములు ఉంటుంది, చాలా సాఫ్ట్ ఆర్గన్. సో అది ఒక ఈ ప్యాంక్రటైటిస్ రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్స్ వలన ప్యాంక్రియాస్ అనేది ఒక స్కార్ టిష్యూ, ఇట్ విల్ రీప్లేస్ బై స్కార్ టిష్యూ, దాన్ని ఫైబ్రస్ టిష్యూ అని కూడా అంటాం అనమాట. కాల్షియం డిపాజిషన్ అవుతుంది ప్యాంక్రియాస్లో, స్టోన్స్ ఫార్మ్ అవుతాయి, డక్ట్స్లో డక్ట్ ప్యాంక్రియాస్ అంతా మొత్తం ఆ నార్మల్ ఫంక్షనల్ టిష్యూ ఏది ఉందో అది లాస్ అయిపోయి అట్రోఫీ అయిపోతుంది, గ్లాండ్ అంతా సన్నగా అయిపోతుంది. అదే కాకుండా ప్యాంక్రియాటిక్ డక్ట్స్ ఏమి ఉన్నాయో ఫుల్ డైలేట్ అయిపోతాయి, డైలేట్ అయిపోయి స్ట్రిక్చర్స్ అంటే నారోయింగ్స్ అండ్ డైలేటేషన్స్ వస్తాయి ప్యాంక్రియాస్లో. అదే కాకుండా ప్యాంక్రియాస్లో కూడా స్టోన్స్ వస్తాయండి. సో ఒక దీర్ఘకాలావధిలో ఒక క్రానిక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూ ఇయర్స్ టు డికేట్స్లో ప్యాంక్రియాస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి దాని ఫంక్షన్ అనేది కోల్పోతుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్లు ఫంక్షన్ డైజెస్టివ్ ఫంక్షన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. సో రెండు పోయినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్స్కి ఒక ఫుడ్ డైజెషన్ అనేది కాదు, అదే కాకుండా షుగర్ వచ్చేస్తుంది. సో ఎవెన్చువలీ ద పేషెంట్ విల్ బికమ్ క్రిపుల్, ఈజ్ నాట్ ఏబుల్ టు ఈట్, అంటే ఫుడ్ ఆహారం తింటే డైజెషన్ కాదు, అదే కాకుండా షుగర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదే ఎండ్ రిజల్ట్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రటైటిస్. ఇది ఏదో ఒక జబ్బు ఒక రోజులో వచ్చే జబ్బు కాదు, కానీ చాలా ఒక ఏండ్ల తరబడి ఆ క్రానిక్ డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ ఏమవుతుందో దానివల్ల వచ్చే డ్యామేజెస్ స్కార్ టిష్యూ అయ్యి ఈ చేంజెస్ వస్తాయన్నమాట. దీన్నే క్రానిక్ ప్యాంక్రటైటిస్ అని అంటాం. ఇది దీనికి క్రానిక్ ప్యాంక్రటైటిస్కి ఏంటి కారణాలు,
సో ఎందుకు వస్తుంది క్రానిక్ ప్యాంకటైటిస్ అని మనము ఇప్పుడు చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో చూసే పేషెంట్స్లో చాలా కామనెస్ట్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం, అంటే మందు తాగడం. ఇది నేను ఒకరోజు తీసుకుంటే మందు తీసుకుంటూ వస్తున్న క్రానిక్ ప్యాంకటైటిస్ లేదండి. సో చాలామందికి అలవాటు ఉన్న వాళ్ళకి, ప్యాంక ఆల్కహాల్ అలవాటు ఉన్న వారికి ఒక ఫ్యూ ఇయర్స్లో ఆ స్లో డ్యామేజ్ అనేది అవుతుంది ప్యాంక్రియాస్. వాళ్ళకి రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అయ్యి ఆల్కహాల్ వలన ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి క్రానిక్ ప్యాంకటైటిస్ వస్తుంది. సో దీంట్లో కొంతమంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఉన్నవారికి ఇప్పుడు ఆల్కహాల్తో పాటు స్మోకింగ్ తీసుకుంటే కూడా ఈ క్రానిక్ ప్యాంకటైటిస్ అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అదే కాకుండా కొంతమందికి ఇంకా చూస్తే వేరే కాజ్ అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. కొంతమందికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి. జెనెటిక్ కాజెస్ లైక్ జీన్ మ్యూటేషన్స్, ఓకే, అట్లా జీన్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నా, స్ప్రింగ్ జీన్ మ్యూటేషన్ అంటాము, టిప్సిన్ జీన్ మ్యూటేషన్స్, ఇట్లాంటి కొన్ని జీన్ మ్యూటేషన్స్ వలన ఈ క్రానిక్ ప్యాంకటైటిస్ అనేది వస్తుందండి. ఇకపోతే కొన్ని తెలియని కారణాలు, అంటే ఈడియోపతిక్, మనం ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేసే కారణాలు ఉండవండి, దాన్ని ఈడియోపతిక్ ప్యాంకటైటిస్ అంటాము. కొన్ని కొన్ని ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో వచ్చే ప్యాంకటైటిస్ ట్రాపికల్ ప్యాంకటైటిస్ అంటాం. అంటే విత్ జెనెటిక్ ప్రిడిస్, ఆ ప్రాంతంలో ఉన్న వారికి జెనెటిక్ ప్రిడిస్, ఆ ప్రాంతంలో ఉన్న వారికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అని ఉంటుంది, అలాంగ్ విత్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళున్న ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వలన సో ఈ క్రానిక్ ప్యాంకటైటిస్ అనేది వస్తుంది అన్నమాట.